కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ కరీంనగర్ డిస్టిక్ పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ రోడ్ హనుమాన్ టెంపుల్ వార్డులో ఇంటింటా పోషణ సంబరాలు నిర్వహించి పోషకాల గురించి వివరించిన అనంతరం పోషణ అభియాన్ ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డ్ కార్పొరేటర్ బోయినిపల్లి రజనీదేవి శ్రీనివాస్, ఐసీడీఎస్ సీడీపీఓ నసీం జమాల్, పోషణ అభియాన్ డిస్టిక్ ఆఫీసర్ కీర్తిరెడ్డి, డిస్టిక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ రోమిలా, సూపర్వైజర్లు శివ, శోభ, అరుణ, వెంకటలక్ష్మి, లలిత, రాజేశ్వరి, పరమేశ్వరి, కోఆర్డినేటర్ సతీష్, పోషణ అభియాన్ బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కోడూరి అనిత, అంగన్వాడీ టీచర్స్ ఎం లక్ష్మి, పద్మావతి, ఆయా అనిత, ఇంద్రజ్యోతి, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ గాంధీ రోడ్ హనుమాన్ టెంపుల్ అన్న మా ఇక్కడ పదో డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రజనీదేవి శ్రీనివాస్ అండి. ఇంటింటా పోషణ సంబరాలు కరీంనగర్ అర్బన్ అండి. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు మన కంగనవాడి స్కూల్ తరఫున వాళ్ళ మేడం ఇట్లా పోషణలు ఎగ్ పాలు పాలకూర పప్పులు అవన్నీ మన గర్భిణీ స్త్రీలకు కావలసిన పోషణ ఆహారాలు వాటికి ఎంత ఆహారం వాటికి సంబంధించిన అంటే బలమైన ఆహారాన్ని మన అంగన్వాడి తరఫున మనం అందరికి ఇస్తున్నామన్న అందిస్తున్నారు మేడం కూడా. అంగన్వాడీ కేంద్రాలు అనుక్షణం గర్భిణీ స్త్రీ అంగన్వాడీ టీచర్స్ మేమందరం కలిసి నిర్వహిస్తున్న ప్రోగ్రాం అండి ఇది. ఇక్కడ మెయిన్ ఏంటంటే పోషణ సంబరాలు, మెయిన్ డైట్ పిల్లల కోసం, ఇంకా గర్భిణీల కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకా ముందు ముందు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటావు అనేది మెయిన్ అండి. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్, పప్పులు, ఎగ్స్, ఇంకా ఆకుకూరలు ఇవన్నీ మనం తీసుకునే డైలీ డైట్లో మెనుగా చేసుకోవాలి మనం డైలీ. ఇవన్నీ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యము ప్లస్ తల్లి ఆరోగ్యం ఉంటుంది, ఇంకా పుట్టబోయే బిడ్డలు కూడా హెల్తీగా పుడతారు. ఇవన్నీ రోజు మనం తీసుకునే ఆహారంలో ఉండాలి, ఉండేలా చూసుకోవాలి. దీని గురించి మేమందరం ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ మేము ఇంకా ఇక్కడ టెన్త్ వార్డ్ కార్పొరేటర్ మేడం గారు అందరం కలిసి ఇక్కడ డెమో రూపకంగా ఈ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తున్నామండి. ఇదే మా ప్రోగ్రామ్ ఈరోజు. నా పేరు రజిత, ఏఎన్ఎం అండి, కరీంనగర్ అర్బన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పోషణ మాసోత్సవాల సందర్భంగా ఇంటింట పోషణ సంబరాలు అనేటువంటిది కేంద్రంలోను రాష్ట్రంలోను మరియు జిల్లాలోను జిల్లా పరిధిలో మండలాల్లో ఆ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ లెవెల్లో సెక్టర్